గుడ్ మార్నింగ్ మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు, వార్తల వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే వైకాపా సమర్పించు బెల్ట్ షాపులు అన్నటువంటి వార్త హైలైట్ చేశారు. ఎన్నికల ముందు ప్రతిపక్ష నేతగా ఊరూరా మద్యం బెల్ట్ షాపులు అంటూ జగన్ యాగి, అధికారంలోకి వచ్చాక వాటిని రద్దు చేసేసామని అసత్యాలు ప్రచారం. ప్రతి చోట కనీసం 2-3 బెల్ట్ షాపులు, సమీపంలోనే బడీ గుడి ఉందన్న ఆలోచనే లేదు. వైకాపా నాయకులకు అనుసరణలో విచ్చలవిడిగా అమ్మకాలు. ఈనాడు పరిశీలనలో బట్టబయలంటూ ఉమ్మడి విశాఖ జిల్లా చోడవరంలో గాయత్రి ఆసుపత్రిని అనుకున్న కిళ్ళికొట్టు వద్దే మద్యం దాగుతున్న మందుబాబులు, అట్లాగే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం కొవ్వల్లో కిరాణా దుకాణంలో మద్యం విక్రయాలు. టోటల్గా పరిశీలన చేస్తే 13 జిల్లాల్లో 13 పట్టణాలు, 13 గ్రామాలు 1.67 లక్షలు, గుర్తించిన బెల్ట్ షాపులు 236, రోజుకు సగటున మద్యం విక్రయాల విలువ 69,30,000, సగటున 700 మందికి ఒక బెల్ట్ షాప్. చాలా అద్భుతమైన వార్త. ఈ విషయంలో ఈనాడిని ఖచ్చితంగా అభినందించాలి. ఎందుకంటే బెల్ట్ షాపులు, పర్మిట్ రూమ్స్ అన్నటువంటి వాటిని చంద్రబాబు నాయుడు అప్పట్లో బెల్ట్ షాపులు రద్దు చేస్తానని సంతకం చేసి ఆ తర్వాత వాటిని విచ్చలవిడిగా పెంచారు. పైగా పర్మిట్ రూమ్స్ అని యాడ్ చేశారు. దాన్ని విమర్శించి మద్య నిషేధం దశల వారీగా చేస్తానని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి మొదట్లో 20% చొప్పున దుకాణాలు, బాళ్ళు రద్దు చేస్తానంటూ ప్రారంభించి ఆ పైన 2 ఏడాదికి 13% చేసి సాంతం ఆపేశారు. పైగా బెల్ట్ షాపులు ఈ మధ్యకాలంలో ఆరంభం కాదు, ముదిరినై పెరిగినై అన్నటువంటి విషయాన్ని చక్కగా హైలైట్ చేసింది. క్షేత్రస్థాయి పరిశీలన అన్నటువంటిది ఇందులో 100కి 100% నిజం కాకపోవచ్చు, 200% నిజం కూడా అవ్వచ్చు. వాళ్ళు కనిపెట్టింది కొంత అయి ఉండొచ్చు, ఇంకా ఉండొచ్చు. జగన్ ఈ విషయంలో ఎందుకు తప్పు పట్టాలి అంటే వెంటనే వీళ్ళు ఒక ఖండన ఇస్తారు. ఇంత బారు ఖండన, మేము ఆ టీముల ద్వారా అరెస్టులు చేస్తున్నాం, సస్పెండ్ చేస్తున్నాం, ఇది యాక్షన్ తీసుకుంటున్నాం ఈనాడు తప్పు చేసిందని. కానీ ఇక్కడ అసలు తప్పు ఏంటంటే ఇదివరకు చంద్రబాబు నాయుడు పాలసీ పరంగా ఎంకరేజ్ చేశాడు, ఇక్కడ పాలసీ పరంగా డిస్కరేజ్ చేస్తున్నామంటూ ఇలా సాగుతుండటంతో పాటుగా వార్డు వాలంటీర్లు ఉన్నారు. ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ ఉన్నాడు, ప్లస్ ప్రతి ఏరియాలో మహిళా పోలీసు ఉన్నారు ఇది ఇట్లాంటివి కనుక్కోవడానికి. ఎంతమంది ఉండి కూడా ఇవి నడుస్తున్నాయంటే అధికార పార్టీ వాళ్ళు నడుపుతుంటే మాత్రమే సాధ్యం అవుతుంది. ఎందుకంటే ప్రతిపక్షం వాళ్ళదైతే వెంటనే నోటీసు తీసుకెళ్తారు, లోపలే ఇస్తారు, ఆపిస్తారు. అంటే వాళ్ళ ప్రభుత్వ అధికార యంత్రాంగం సాష్టాంగ ప్రణామం పార్టీ వాళ్ళకి చేస్తుంటే వాళ్ళు విచ్చలవిడిగా చేస్తున్నారు. అధికార విధులు నిర్వర్తించేటువంటి వాళ్ళు విఫలమయ్యారు. లేదా ఆన్లైన్లో అన్న వాళ్ళ నుంచి ఈ మహిళా పోలీసులు ఇక్కడ సోచోట ఉంది అని మహిళా పోలీసు చెప్తే ఆమె పేరు బయట పెట్టకుండా అది సీజ్ చేస్తానంటే గ్యారంటీ ఆ మహిళా పోలీసులు ఇన్ఫర్మేషన్ ఇంటిమేషన్ ఇస్తారు. కాబట్టి ఇక్కడ ఈ విషయంలో ఫెయిల్యూర్ అనేటువంటిది స్పష్టంగా కనబడుతోంది. జగన్ సర్కార్ ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. చాలా మంచి వార్త ఇది. లేకపోతే చంద్రబాబు బెయిల్ పిటిషన్పై విచారణ 30కి వాయిదా. ఫైబర్ నెట్ కేసులో సుప్రీంకోర్టు నిర్ణయం, అంతవరకు అరెస్ట్ చేయకుండా రక్షణ కొనసాగింపు. ఈ నెల 23లోపు స్కిల్ కేసులో తీర్పునికి అవకాశం. ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోసం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ ఈ నెల 30కి వాయిదా పడింది. గురువారం దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలాయం త్రివేదిలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కేసు విచారణ ప్రారంభమైన వెంటనే జస్టిస్ అనిరుద్ధ బోస్ పిటిషనర్ దాఖలు చేసిన మరో వ్యాజ్యానికి సెక్షన్ 17A సంబంధించిన తీర్పును సెలవులనంతరం వివరించాలని అనుకుంటున్నాం, అందువల్ల అంతవరకు వేచి చూడండి అని చంద్రబాబు న్యాయవాది సిద్ధార్థ రుద్రకు సూచించారు. ఈ కేసులో తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఆయన అరెస్ట్ చేయకూడదని ఇదివరకు మౌఖికంగా ఆదేశించినందున ఆ ఉత్తర్వులను కొనసాగించాలని రుద్ర విజ్ఞప్తి చేశారు. దానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్గా అంగీకరిస్తూ చంద్రబాబు ఇప్పటికే బెయిల్ మీద ఉన్నారని చెప్పారు. పిటిషనర్ దాఖలు చేసిన మరో కేసులో కొన్ని పునరావృత అంశాలు ఉన్నాయని, ఆ కేసులో ఈ ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసినందున ఫైబర్ నెట్ కేసుని 23కి వాయిదా వేయాలని జస్టిస్ అనిరుద్ధ బోస్ నిర్దేశించారు. అయితే తన కుమారుడి వివాహం ఉండటం వల్ల విచారణకు హాజరు కాలేనని 29 లేదా 30 తేదీలకు వాయిదా వేయాలని సిద్ధార్థ లోద్రా కోరారు. దీంతో ధర్మాసనం 30కి వాయిదా వేసింది. అంతవరకు చంద్రబాబుకున్న తాత్కాలిక వెసులుబాటు కొనసాగబోతోంది. మరోవైపు అవినీతి నిరోధక చట్టంలో సెక్షన్ 17A ప్రకారం గవర్నర్ అనుమతి లేకుండా తనపై దాఖలు చేసిన స్కిల్ డెవలప్మెంట్ కేసును కొట్టేయాలని కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్పై ఈ నెల 23లోపు తీర్పు రావచ్చని న్యాయవాదులు భావిస్తున్నారు. దీపావళి సందర్భంగా కోర్టుకు వచ్చే వారం పూర్తి సెలవులున్నాయి. 20వ తేదీ పునఃప్రారంభం అవుతుంది. మొదటి ఫైబర్నెట్ కేసును 23వ తేదీ వాయిదా వేయడానికి న్యాయమూర్తి జస్టిస్ బోస్ సుమకత వ్యక్తం చేసినారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో 23లోపు ఎప్పుడైనా తీర్పు వెలువరించవచ్చని పేర్కొన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ప్రభుత్వ ఖర్చులు, వైకాపా హెచ్చులు, సచివాలయ సిబ్బంది బ్యానర్లు కట్టారు, వాలంటీర్లు జెండాలు ఎగరేశారు, ఫక్తు పార్టీ ప్రచారంలో జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమం,
పలు చోట్ల సమస్యల్ని సమస్యలపై ప్రజాప్రతినిధులు నిలదీసిన జనం. ఉద్యోగాలు ఏమంటూ బొబ్బిల్లో ఎమ్మెల్యే చిన్నప్పలనాయుడిని ప్రశ్నిస్తున్న మహిళ అంటూ ఎన్ని విమర్శలు వచ్చినా లెక్కలేదు, ఎవరేమనుకున్నా పట్టింపు లేదు, ముసుగులన్నీ తీసేశారు, రాజకీయ పార్టీకి ప్రభుత్వానికి మధ్య ఉండాల్సిన హద్దులన్నీ చెరిపేశారు, ఏపీకి జగనే ఎందుకు కావాలంటే పేరుతో చేపట్టిన ఫక్త్ వైకాపా ప్రచార కార్యక్రమం గురువారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ అధికారులు పార్టీ నాయకులు కలిసి నిర్వహించారు. సచివాలయ ఉద్యోగులు బ్యానర్లు కడితే గ్రామ వార్డు వాలంటీర్లు వైకాపా జెండాలు ఎగరేశారు. చాలా చోట్ల ఎంపీడీఓలు పురపాలక సంఘాల కమిషనర్లు కలిసి పాల్గొన్నారు. ప్రభుత్వ సిబ్బంది వైకాపా శ్రేణులు భుజం భుజం కలిపి కార్యక్రమాన్ని ఉమ్మడిగా నిర్వహించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది చాలా మంచి వార్త. మనం ఆల్రెడీ జర్నలిస్ట్ సాయి 2.0లో దీని మీద డిబేట్లో కూడా డీటెయిల్గా మాట్లాడుకున్నాం. ఇది చాలా తప్పు అన్నటువంటిది. ఎందుకంటే పార్టీ కార్యక్రమాన్ని వాలంటీర్ అనేటువంటి వాళ్ళు ప్రభుత్వం తరపున చేతులు తీసుకుంటూ పార్టీ కార్యక్రమం ఎట్లా నడుపుతారని ఆ రోజునే మనం మాట్లాడుకున్నాం. అదే ఇప్పుడు ఈనాడు జ్యోతి ఇవాళ ప్రారంభం సందర్భంగా రాసుకొచ్చారు. అయితే నిందితులందరూ బెయిల్పై బయటే, మిగిలింది చంద్రబాబు ఒక్కరే. స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్పై నేడు హైకోర్టు విచారణ. నైపుణ్యాభివృద్ధి సంస్థ కేసులో బెయిల్ కోసం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ప్రధాన బెయిల్ పిటిషన్పై శుక్రవారం హైకోర్టు విచారణ జరగబోతోంది. నిందితులందరూ ఇప్పటికే రెగ్యులర్ లేదా ముందస్తు బెయిల్ పొందడం, ఇదే కేసులో 37వ నిందితుడైన చంద్రబాబుకు మాత్రం బెయిల్ దక్కకపోవడంపై న్యాయవర్గాలు ఉత్కంఠ నెలకొంది. ప్రధాన నిందితులు బెయిల్ పొందాక మిగిలిన నిందితులకు బెయిల్ దక్కడం సర్వసాధారణం న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నైపుణ్యాభివృద్ధి సంస్థ కేసులో చంద్రబాబు ఒక్కరికే బెయిల్ రావాలి. స్కిల్ కేసులో ఆయన 52 రోజులు జ్యుడిషియల్ కస్టడీలో గడిపారు. మిగిలిన నిందితులు ఎవరూ లేనంత కాలం చంద్రబాబు జైల్లో ఉన్నారు. ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ పూర్వ ఎండీ మొదటి నిందితుడు గంటా సుబ్బారావుతో పాటు మిగిలిన నిందితులందరూ ఇప్పటికే బెయిల్ పొందారు. ఓవరాల్గా ఈ వార్త కంటెన్షన్ ఏంటంటే కోర్టు జడ్జి గారికి ఇన్ఫామ్ చేస్తున్నారు, వాళ్ళందరూ బెయిల్ మీద ఉన్నారు కాబట్టి బెయిల్ ఇచ్చేయచ్చు అన్నట్టు. ఖచ్చితంగా ఇవాళ ఆ సంగతి తేలిపోబోతుంది. లేకపోతే వాసుపల్లికి విలువైన భూమి నజరానా, విద్యాసంస్థల ముసుగులో కట్టబెడుతున్న సర్కార్. విశాఖలో విలువైన భూములు విద్యాసంస్థల ముసుగులో వైకాపా నేతలకు కట్టబెడుతోంది ప్రభుత్వం. ఇటీవల ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె పేరుతో ప్రైవేటు వర్సిటీ ఏర్పాటుకు అనంతపురం మండలం తర్లువాడలోని ఓ కొండను గోప్యంగా పరిశీలించడం తెలిసిందే. తాజాగా అదే మండలం కుసులువాడలో విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్కి చెందిన వైజాగ్ డిఫెన్స్ అకాడమీ విద్యాసంస్థకు ప్రభుత్వం భూమి కట్టబెట్టేందుకు రంగం సిద్ధమవుతుంది. 2019 ఎన్నికల్లో ఆయన విశాఖ దక్షిణ నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యే గెలిచారు. అధికారంలోకి వచ్చిన వైకాపా వాసుపల్లికి చెందిన విద్యాసంస్థలపై దాడులు జరిపింది. ఆ పరిణామాల నేపథ్యంలో ఆయన తెలుగుదేశం పార్టీని వీడి వైకాపా తీర్థం పుచ్చుకుని 4 ఏళ్లుగా వైకాపాలో కొనసాగుతున్నారు. ఇప్పుడు ఆయన విద్యాసంస్థకు విలువైన భూములను ప్రభుత్వ పెద్దలు నజరానాగిస్తున్నారు. వాసుపల్లి తన సంస్థ తరఫున విద్యాసంస్థలు నెలకొల్పేందుకు అనువైన ప్రభుత్వ భూములను మార్కెట్ విలువ ఆధారంగా కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. కుసులువాడ పరిధిలోని సర్వే నెంబర్ 59లో 7.6 ఎకరాలు ఎంచుకున్నారు. విజయనగరం నేలకుండీల రోడ్డు సమీపంలో ఉన్న ఈ భూమి ఎకరం మార్కెట్ విలువ 17 లక్షలు ఉంది. బహిరంగ మార్కెట్లో ప్రస్తుతం ఎకరా 1-2 కోట్ల వరకు పలుకుతుంది. దీనిపై ప్రభుత్వ పెద్దలతో జిల్లా అధికారులను ఆదేశాలు ఇచ్చేలా పావులు కదిపారు. ఒకటి వార్త మంచి వార్త. కాకపోతే సమస్య ఏంటంటే కియా అనేటువంటి వాడికి 45-50 లక్షల రూపాయలు విలువైందంటే భూమిని కొని 10 లక్షల రూపాయలకి ప్లస్ అంతా చదువుని చేస్తే 30-40 లక్షలు అయింది. దాన్ని వాళ్ళకి ఎందుకని అంత చీఫ్గా ఇచ్చారు? అక్కడ ఇండస్ట్రీ పెడుతున్నారనే కదా. ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాసుపల్లి వైసీపీలో చేరాడు కాబట్టి అతని మీద కడుపు మంట తప్పించి బేసిక్గా డిఫెన్స్ అకాడమీ అనేటువంటిది కొండల్లో పెట్టడం చాలా ఇంపార్టెంట్ అక్కడ. ప్లస్ అక్కడ అధికారిక మార్కెట్ రేటే, ఎవడైనా అధికారిక మార్కెట్ రేటు మీద బయట మార్కెట్ రేట్లను ఎవడు కూడా ఆ మార్కెట్ రేటు కొనడానికి సిద్ధపడ్డాడంటే గ్రేటే. 2వ పాయింట్ ఏంటంటే గీతమోళ్ళకి ప్రైవేటు యూనివర్సిటీ అది అడ్డంగా వసూలు చేసుకుంటారు డబ్బులు. దానికి అది ఆక్రమణ కూడా చేసేసుకుంది. భూమి ఆక్రమించుకున్న దాన్ని కాపాడటానికి ఈనాడు ఎంత ప్రయత్నించింది, తెలుగుదేశం ఎంత ప్రయత్నించింది? ఇక్కడ ఆక్రమించుకోవట్లేదే, ఇతను అడిగినప్పుడు ఇస్తున్నారు. డిఫెన్స్ అకాడమీ కొన్ని వేల మందిని ఇవాళ సైన్యంలోకి చేర్చగలిగింది. అద్భుతమైనటువంటి సంస్థ అది డిఫెన్స్ అకాడమీ అనేటువంటిది. అతను తెలుగుదేశంలో ఉన్నప్పుడు అద్భుతమైనోడయ్యాడు, వైసీపీలోకి వస్తే చెడ్డోడయ్యాడు. డబ్బులు పెట్టి కొనటం అనేది తప్పే లేదు, ఆ మార్కెట్ వాల్యూకి అమ్మడం అన్నటువంటిది. అది రేపు పొద్దున్న డెవలప్ అయ్యాక ఆ ఏరియా గంటి రేట్లు కూడా పెరుగుతాయి. సాధారణంగా ఇచ్చేది అందుకే కదా. లేకపోతే హైదరాబాద్లో హైటెక్ సిటీ ఏరియాలో ఉన్నటువంటి వాటి అన్నిటికీ ఎందుకు ఇచ్చారు చీఫ్ అండ్ బెస్ట్గా? ఇవాళ 40 కోట్లు 50 కోట్లు 100 కోట్లు అని చెప్తున్నది. ఆ రోజుల్లో 4 లక్షలకు 5 లక్షలకు ఎందుకు ఇచ్చారు? అదే అసలు పాయింట్. మనవాడైతే మావాడు చేస్తే విజన్, ఎదురోడు చేస్తే కరప్షను అన్నటువంటి కోణమే ఇక్కడ సమస్య. భూమి లాగేసుకుంటే తప్పు కానీ భూమికి రేటు కట్టేయడంలో తప్పు లేదు, అసలు పాయింట్ అది. కాకపోతే వక్రీకరణ ఏంటంటే అది వైసీపీలోకి అతను చేరాడు కాబట్టి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, లేకపోతే కనుక అతనికి సంబంధించి వేరే ఆస్పెక్ట్లో కవర్ చేసుకొచ్చుండేవాడు. ఇకపోతే మరొక కీలకమైనటువంటిది వరల్డ్ కప్ దగ్గరలో ఇక పాకిస్తాన్ పని అవుట్ అయిపోయినట్టే
ఇవాల్టితో అదే రేపు ఈ చివరి మ్యాచ్తో కథ ముగిసిపోబోతుంది. ప్రపంచకప్లో మరోసారి భారత్ పాకిస్తాన్ పోరు చూడాలని సెమీస్లో ఈ రెండు జట్లు పోటీ పడాలని ఆశించిన అభిమానులకు నిరాశ. శ్రీలంకపై భారీ విజయం సాధించిన న్యూజిలాండ్ అవకాశం లేకుండా చేసింది. నాలుగో జట్టుగా నాకౌట్ చేసింది కివీస్ మార్గం సుగమం చేసుకుంది. భారత్లో భారత్తో సెమీస్లో కివీస్ తలపట్టడం దాదాపుగా ఖాయమే. ఎందుకంటే పాకిస్తాన్ నాకౌట్లు అడుగు పెట్టాలంటే మహా అద్భుతమే జరగాలి. ఆ చెట్టు సంచలనం కాదు, అంతకు మించిన విజయాన్ని అందుకోవాలి. లంకపై గెలుపుతో కివీస్ 9 మ్యాచ్ల్లో 5 విజయాలు 10 పాయింట్లతో ఉంది. ఇప్పుడు ఆ జట్టు నెట్ రన్ రేట్ 0.743. 8 మ్యాచ్ల్లో 4 విజయాలు 8 పాయింట్లు, 0.036 రన్ రేట్తో ఉన్న పాకిస్తాన్ తన చివరి మ్యాచ్లో శనివారం ఇంగ్లాండ్తో తలబడబోతుంది. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ గెలిస్తే 10 పాయింట్లు ఖాతాలో చేరతాయి. కానీ కివీస్ రన్ రేట్ను దాటాలంటే కేవలం విజయం సరిపోదు. పాక్ కనీసం 287 పరుగులు తేడాతో ఇంగ్లాండ్ను ఓడించాలి. ఇప్పటివరకు ఆ జట్టు అతిపెద్ద విజయం 2016 ఐర్లాండ్పై సాధించినది. 255 పరుగులు తేడాతో గెలిచింది. చివరి మ్యాచ్లో ఒకవేళ మొదట ఇంగ్లాండ్ 150 పరుగులకే పరిమితమైన ఆ లక్ష్యాన్ని పాక్ 3-4 ఓవర్లలోనే అందుకోవాలి. మరోవైపు -0.338 రన్ రేట్తో ఆఫ్ఘనిస్తాన్ సెమీ చేరాలంటే శుక్రవారం తమ చివరి మ్యాచ్లో దక్షిణాఫ్రికాపై కనీసం 438 పరుగులు తేడాతో గెలవాలి. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ఇద్దరూ కూడా అవుట్ అయిపోతున్నారు అన్నటువంటి కాన్సెప్ట్ ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. ఇకపోతే సాక్షి వచ్చేటప్పటికి వీళ్ళంతా దీపావళి అడ్వర్టైజ్మెంట్లు ఈసారి బాగా వచ్చినట్టుని పేపర్లన్నీ వార్తల మధ్యలో యాడ్లు ఉండేవి ఇదివరకు. ఇప్పుడు యాడ్ల మధ్యలో వార్తలు వస్తుండటం వల్ల తీయడంలో కానీ అంతా కొంచెం తేడా అవుతుంది. అయితే జనం పట్టిన జెండా అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. జగన్ నినాదాల నడుమ ఘనంగా ప్రారంభమైన ఏపీ నీట్ జగన్ తొలి రోజు 660 గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో కార్యక్రమానికి శ్రీకారం. భారీ సంఖ్యలో పాల్గొన్న పార్టీ మద్దతుదారులు, సీఎం జగన్ అభిమానులు, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికిన సర్పంచులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ప్రజలు, సంక్షేమ అభివృద్ధి పథకాలతో చేసిన మంచిని వివరించే బోర్డులు, ప్రధాన కూడళ్లలో పార్టీ జెండాల ఆవిష్కరణ, 4.5 ఏళ్లలో ప్రతి ఇంటికి రాష్ట్రానికి సీఎం జగన్ చేసిన మంచిని వివరించిన నేతలు, హామీల అమల్లో సీఎం జగన్ నిబద్ధత, చంద్రబాబు పవన్ వంచనకు ఎండగట్టిన వైనం, తాము తమ కుటుంబం గ్రామం నియోజకవర్గం రాష్ట్రం బాగుపడాలంటే జగనే కావాలంటూ నిర్ణయించిన ప్రజానీకం, రాత్రి గ్రామాల్లోనే బస చేసిన నేతలు నేడు ఉదయం ఇంటింటి ప్రచారానికి శ్రీకారం. ఈ కొత్త కాన్సెప్ట్లో ఏకైక తప్పల్లా వాలంటీర్లని పెట్టడం, ప్రభుత్వ అధికార యంత్రాంగాన్ని మిస్యూజ్ చేయడం. పేరుకి ఇది ప్రభుత్వ కార్యక్రమం కానీ నడుపుతున్నది పార్టీ. పార్టీ ప్రభుత్వం మధ్యన తేడా తీసేశారనడానికి సాక్ష్యం జనం ఏదో ఎగబడొస్తున్నారు. జనం ఎప్పుడూ రారు, జనంలో మనవాళ్ళు వస్తారు. అది ఇక్కడ తప్పుడు ప్రచారం చేసుకున్నారు. లేకపోతే బడుగుల రాజ్యం ఇది అంటూ సీఎం జగన్ రాష్ట్రంలో బడుగుల రాజ్యాన్ని స్థాపించారు. ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు పెద్దపీట వేశారు. దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఇవ్వనని పదవులు పథకాలు అందించారు. ఈ వర్గాలు ఎల్లవేళ సంతోషంగా ఉండాలంటే మళ్ళీ జగన్ సీఎం కావాలని అనకాపల్లి సామాజిక సాధికార యాత్ర సభలో డిప్యూటీ సీఎం పీడికి రాజన్న ద్వారన్నారన్నది. మరోవైపు సామాజిక న్యాయంలో చరిత్ర సృష్టించిన జగన్ పెత్తందారి వ్యవస్థపై జగన్ అంటూ సిదిరప్పలరాజు జోగి రమేష్ల ఉపన్యాసాలని, ఏదైతే ఈ సామాజిక సాధికార యాత్ర వాస్తవంగా తెలుగుదేశం పార్టీ రాజకీయ కార్యక్రమాలని అడ్డుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని నడుపుతున్నారు. వాళ్ళ యువగళం, బాబే భవిష్యత్తు ఇవన్నీ పక్కకి వెళ్ళిపోయినాయి. బాబు గారి అరెస్టుతో బయటకు వచ్చాక కూడా పార్టీ యాక్టివిటీ అంతా కూడా మందగించింది. ఈ సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూకుడు ప్రదర్శిస్తోంది. తన చేతిలో ఉన్న అధికారం అన్నటువంటి రాజదండంతో ఒక పక్కన తప్పు చేసింది లేదా నైతిక ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించిందని చెప్పాలి. లేకపోతే అభివృద్ధికి నిదర్శనం అంటూ పులివెందుల్లో 64.54 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన సీఎం వైఎస్ జగన్, సుందర శ్రీకృష్ణ దేవాలయాన్ని ప్రారంభించి స్వామివారి దర్శనం, 2 రోజుల పర్యటనలో భాగంగా గురువారం వైఎస్ఆర్ కడప జిల్లా చేరుకున్న ముఖ్యమంత్రి జగన్ తొలి రోజు పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో 64 కోట్లతో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు నిర్వహించారు. నూతనంగా నిర్మించిన శ్రీకృష్ణ దేవాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి, ఏపీ స్టేటా సొంత ఎస్టేటా అంటూ ప్రభుత్వ పాలనలో ఎన్నడూ లేని బరితెగింపు, ఏపీకి జగనే ఎందుకంటూ హడావిడి, ప్రభుత్వ సిబ్బందితో రాజకీయ ఎజెండా అమలు, సచివాలయాల ముందు వైసీపీ జెండాల ఆవిష్కరణ, నిస్సహాయంగా చూస్తూ నిల్చున్న అధికారులు సిబ్బంది, సిగ్గుతో నిలబడ్డ కొందరు, ఫోటోలకు దూరంగా ఇంకొందరు, ఆదరించి అదే పందాలో సాగుతున్న జగన్ సర్కార్, వాలంటీర్లతో రాజకీయం, వారిపై గృహసారథులు పెత్తనం, ఇప్పుడు కలెక్టర్ల నుంచి వాలంటీర్ దాకా ప్రభుత్వ సేవలను. ఖచ్చితంగా ఇది తప్పని మనం ఫస్ట్ రోజునే మాట్లాడుకున్నది. ఇందాకనే నేను చెప్పాను జర్నలిస్ట్ స్థాయి 2.0 దీని మీద రిపీట్ కూడా చేశాం అన్నట్టు. ఇది ఖచ్చితంగా ఎవరైనా కోర్టు కేసు అయినా సరే దీని మీదన కంట్రోల్ చేయాలి, లేకపోతే చాలా దుర్మార్గం. ఇక భవిష్యత్ అనేది ప్రమాదకరమైన దశకు వెళ్తుంది. ఈవెన్ తెలంగాణ రాష్ట్ర సమితి కూడా ఇంత బరి తెగించలేదు. తెలంగాణలో ఇక్కడ రెండింటి మధ్యన ఉన్నటువంటి అతిపెద్దదైనటువంటి రేఖని
తుడిచేయడం కాదు నరికేశారు. ఇది అత్యంత ప్రమాదకరం. ఈనాడుతో పాటుగా జ్యోతి ఇంకా చక్కగా డీటెయిల్గా రాసింది. ఈ విషయంలో జ్యోతిని కూడా అభినందించాలి. లేకపోతే బటన్ నొక్కుడు సరే భరోసా సొమ్ము లేవి. ఏడున పుట్టపర్తిలో జగన్ నొక్కిన బటన్ నొక్కిన సీఎం జగన్ వెంటనే ఖాతాలో 4000 పడతాయని ప్రకటన. 3 రోజులైన రైతులందరికీ అందని డబ్బు. చాలా జిల్లాల్లో 30% మందికి పడన నగదు. వారం 10 రోజులు పట్టచ్చు అంటున్న అధికారులు. బస్సు యాత్ర సాగుతున్న జిల్లాల్లో మాత్రమే ఏమో రైతులను మభ్య పెడుతున్నారంటూ మరిషలు. ఇది అనవసరమైన వార్త, వెర్రి వార్త. నేను ఆ రోజునే చెప్పా 15 రోజుల్లోపు పడతా ఉన్నాయి ఈ అన్నటువంటిది. ఈవెన్ చంద్రబాబు నాయుడు రుణమాఫీ అన్నటువంటిది 5 ఏళ్ల దాకా పూర్తి కాలేదు. చెట్ట చివరిలో 10,000 వేసి 5,000 వేసి ఎదుగుదుగు అయిపోయినాయి అని చెప్పారు. అలాగే డ్వాక్రా రుణమాఫీ అంటే 10,000 రూపాయల చివరికి అది ఇస్తానని చెప్పేది. సంపూర్ణ రుణమాఫీ పోయి 10,000 రూపాయలు పసుపు కుంకుమని ఇచ్చి అది కూడా 2,000 3,000 రూపాయలు చెప్పు 4-5 సార్లు వేసుకొచ్చారు. కాబట్టి అప్పుడు చేసిన దాని గురించి ఏం మాట్లాడకుండా అప్పుడేమో శృంగారం ఇప్పుడు వ్యభిచార వండం దగ్గరే తప్పు. లేకపోతే ప్రజాప్రతినిధులపై కేసులు త్వరగా తేల్చండి. పెండింగ్తో ప్రజాస్వామ్యానికి దెబ్బ. చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ప్రత్యేక కోర్టులు ఏర్పడితే వేగం పెంచండి. ఈ కేసులపై చీఫ్ జస్టిస్ల పర్యవేక్షణ అవసరం. సుమోటోగా స్వీకరించి వాటిపై సత్వర విచారణ. రాష్ట్రాల హైకోర్టులకు మరోసారి సుప్రీం ఆదేశాలు. సర్వత్రా వర్తించేలా మార్గదర్శకాలు ఇవ్వలేం. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఆ పని చేయగలం. ఏడాదిలో పరిష్కరించాలన్న పిటిషన్పై వ్యాఖ్య. పెండింగ్ కేసులు 5,175. అగ్రస్థానంలో యూపీ బీహార్. ఏపీలో పెండింగ్ 92. 5 ఏళ్లుగా సాగుతున్నవి 50. చాలా మంచి వార్త. ఇప్పుడన్నా అర్థమైంది కదా ఆంధ్రప్రదేశ్లో అట్ట జరిగిపోతుంది. దేశంలోనే దుర్మార్గం అని రాసుకొచ్చారు. అక్కడ జరుగుతున్నాయన్నీ బీహారు ఉత్తరప్రదేశ్ ఆ రెండు చోట్ల ఉన్నటువంటి సమాజ్వాదీ పార్టీ నితీష్ కుమార్ చంద్రబాబు గారికి స్నేహితులు కూడా. కాబట్టి ఈ వార్తల సందర్భంలో నిజం తెలుసుకోవాలి. ఎట్లాంటి వాళ్ళు మనం ఎంకరేజ్ చేస్తున్నాం. 2వ పాయింట్ ఏంటంటే ఇదే కేసు తొందరగా తేలిపోవాలి. జగన్ సంగతి తేలిపోవాలి. చంద్రబాబు మీద కేసులు కూడా తొందరగా తేలిపోవాలి. రామోజీరావు గారి కేసులు అయితే ఇందులో రావనుకుంటాం. ప్రజాప్రతినిధి కాదు కాబట్టి వీళ్ళిద్దరై తేలాల్సి ఉంది. ఈవెన్ అది కూడా రామోజీరావు గారి కేసులు కూడా తొందరగా తేలాలని రాస్తే ఇంకా బాగుంటుంది. లేకపోతే స్కిల్ తీర్పు దీపావళి సెలవుల తర్వాతే సుప్రీంకోర్టు వెల్లడి. సెలవులు 13 నుంచి 19 వరకు ఫైబర్ నెట్ కేసు విచారణ 30కి వాయిదా. అప్పటిదాకా బాబును అరెస్ట్ చేయ దులోద్ర. గత హామీ కొనసాగుతుందని సిఐడి అన్నటువంటి వార్తను రాశారు. అయితే ఆ గ్రావెల్ ఎక్కడికో అంటూ కోనసీమ కుర్రాకొండలో జోరుగా తవ్వకాలు అనుమతి లేకుండా గొల్ల చేస్తున్నవైన ప్రభుత్వ పనుల ముసుగులో జిల్లా దాటి ప్రైవేట్ లేఅవుట్కి అడ్డు అదుపు లేకుండా పోలీస్ బందోబస్తు తరలింపు. విపక్షాలు అక్కడికి వెళ్లకుండా అడ్డగింతా. 3 రోజులుగా టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల నిర్బంధం. నిత్యం స్టేషన్కి తరలింపు. సాయంత్రం విడుదల అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. చాలా మంచి వార్త. ఇట్లాంటి దుర్మార్గం ఏది ఎమ్మెల్యేని అడ్డుకుంటే అక్కడికి వెళ్ళనిస్తే ఏమవుతుంది? అది కనుక టెండర్ ఇచ్చి తవ్వకానికి అనుమతిస్తే తప్పు లేదు. అప్పుడు ఆ ముక్కే చెప్పచ్చు అక్కడే ఇది టెండర్ వేసుకున్నారు తీసుకున్నారు అందుకని తవ్వుకుంటున్నారని. అలా కాకుండా టెండర్ లేకుండా చేస్తే దుర్మార్గమే. ఎమ్మెల్యేని కూడా నిర్బంధిస్తున్నట్టే ఇంకంతకంటే దుర్మార్గం మరొకటేం లేదు. ఇప్పుడు జగన్ సేవలో కాకి సేన అంటూ రాజకీయ ప్రత్యర్థులు వారి సన్నిహితులపై గురి నీడలా వెంటాడుతూ కదలికలపై డాక్కను. చివరికి నక్సల్ వ్యతిరేక బృందాలతో వేట. కేసులు నేర నేపథ్యం లేకుండానేగా హైదరాబాద్ సైతం వెళ్ళి మరీ ఆపరేషన్లో. అక్కడ తిరగడానికి ఫేక్ వాహనాలు వినియోగం. తనను వెంబడిస్తున్న కౌంటర్ ఇంటెలిజెన్స్ వింగ్ పోలీసుల ఫోటోలు తీసిన కిలార్ రాజేష్ పరువు తీసేస్తున్నాను పోలీసుల శాఖలోనే చర్చ సర్వత్రా నిరసనలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కిలార్ రాజేష్ని వెంటాడారు అన్నటువంటి వార్త. లేకపోతే టీడీపీ జనసేన ఉమ్మడి బేరి మేనిఫెస్టో ఖరారుకు 13 సమావేశం. 14, 15, 16 తేదీలు ఆత్మీయ సమావేశాలు. 17 నుంచి నేతల ఇంటింటి పర్యటనలు. 18, 19 రోడ్ల దుస్థితిపై ఆందోళన సమన్వయ కమిటీ భేటీలో నిర్ణయం అన్నటువంటి వార్త. చాలా మంచి వార్త. రాబోయే రోజుల్లో చక్కటి యాక్టివిటీ నడవబోతుంది. వీళ్ళిద్దరూ కలిసి చేయబోతుంది. ఇప్పుడైతే పిస్టళ్ళు వాకీటాకీలు కత్తులు డబ్బులు ఇది సుధీర్ నేర సామ్రాజ్యం. ఆర్టీసీ డ్రైవర్పై దాడి కేసులు అరెస్ట్. దేవరకొండ సుధీర్ గత నెలలో నెల్లూరు జిల్లా కావల్లో ఆర్టీసీ డ్రైవర్పై జరిగిన దాడి కేసులో ఏవన్ ముద్దాయి. ఇతడు ముఠాపై రాష్ట్రంలో 10 పోలీస్ స్టేషన్లు 25 కేసులు ఉన్నాయి. 2,000 నోట్ల మార్పిడి పొలాలు అమ్ముతామంటూ నగదు తీసుకుని పరారు. దొంగతనాలు దౌర్జన్యాలు ఇలా చాలానే కేసులు ఉన్నాయి. డ్రైవర్పై దాడి కేసులో సుధీర్ అలియాస్ అజయ్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి అతడి నేర వివరాలను గురువారం నెల్లూరులో ఎస్పీ కె తిరుమలేశ్వరరెడ్డి విలేకరులకు చెప్పారు. ఇక్కడ ఇప్పుడైనా తెలుసుకోవాలి ఎస్పీ కూడా రెడ్డే. మరి అక్కడ రెడ్డి అని కాపాడలేదు. సుధీర్ రెడ్డి అనేటువంటి వాడిని కూడా కాపాడలేదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సింది. డ్రైవర్పై దాడి కేసులు అందరిని అరెస్ట్ చేసి ప్రధాన నిందితుడు సుధీర్ని అరెస్ట్ చేయకపోవడంతో పోలీసులు తీరుపై తీవ్ర విమర్శలు వచ్చినాయి. అంటే ఇప్పుడు అరెస్ట్ చేయడం కూడా పూర్తి అయిందన్నమాట. ఈ నేపథ్యంలో సుధీర్ని గురువారం అరెస్ట్ చేసినట్టు ఎస్పీ తెలిపారు. సుధీర్పై రాష్ట్రవ్యాప్తంగా 10 పోలీస్ స్టేషన్లో 25 కేసులు సస్పెక్ట్ షీట్లు ఉన్నాయని చెప్పారు. అతని నేర చరిత్ర గురించి కుటుంబ సభ్యులు బంధువులు స్నేహితుల నుంచి పోలీసులు వివరాలు సేకరించినట్టు తెలిసింది. సుధీర్ కాల్ లిస్ట్ని పరిశీలించక కావాలని కొందరు స్నేహితులు కూడా అతడితో టచ్లో ఉన్నట్టు తెలిసింది. సుధీర్ బంధువులు స్నేహితులను విచారించిన తర్వాత అతనిపై ఎస్పీ హిమవతి ఆధ్వర్యంలో పోలీస్ బలగాలు సుధీర్ ఇంట్లో తనిఖీలు చేశాయి. ఆ తనిఖీల్లో 4 వాకీటాకీలు 14 కత్తులు 2 ఎయిర్ పిస్టల్స్ 4 పోలిండింగ్ ఐరన్ స్టిక్ 2 లీడింగ్ చైన్ హ్యాండ్ కప్స్ 4 రూపాయ హ్యాండ్ కప్స్ 4
7 లక్షల నగదు, జామర్స్ 2, సెల్ ఫోన్లు, ల్యాప్టాప్ లభించాయి అన్నటువంటి వార్తను అసలు ఈ హ్యాండ్ కప్స్ ఎవరమ్మారు వీళ్ళకి, దాని మీద గట్టిగా నిఘా వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఓవరాల్గా ఈ కథ అంతా కూడా తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే యథేచ్ఛగా ఎఫ్ఆర్బిఎం ఉల్లంఘన అంటూ కార్పొరేషన్ల అప్పులు చెప్పకుండా ఆడిటింగ్ చేయని కా కొర్రీలు సోదనలు సమాచార సేకరణ ఊసేలేని ఏజీ అంటూ ఓ పక్కన వాళ్ళిద్దరూ కలిసి తప్పు పట్టేశారు, ఇంకేముంది జగన్ ఆపేస్తున్నారని రాశారు. కార్పొరేషన్ల అప్పులు చంద్రబాబు గారు కూడా చేశారు, వాటిది కూడా అప్పుడు కాగు ఆడిట్ చేయాలి. కార్పొరేషన్లు ఇంకా కాగు పరిధిలోకి తేలేదు కేంద్ర ప్రభుత్వం. అందువల్లనే సైడ్ యాక్టివిటీ ఎట్లా చేయాలన్నది మొదట బాబు గారు నేర్చుకున్నారు, నేర్పారు, అదే ఇప్పుడు జగన్ కూడా ఫాలో అవుతున్నాడు. అసలు సమస్య అది. కాకపోతే వార్తలు అప్పుడంతా శృంగారం జరిగింది, ఇప్పుడంతా వ్యభిచారం జరుగుతున్నది అన్నటువంటి కోణంలో రాస్తున్నారు, కాబట్టినే తేడా నడుస్తుంది. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు, వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.